హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులోని నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము కథలోనికి వెళ్దాం. కష్టే పలి అనేటువంటి ఒక కథని మీకు చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో రాము సోము అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు ఊరిలో అల్లరి చిల్లరిగా తిరగడం వల్ల ఊరి వాళ్ళందరూ వారి ఇరువురిని తరిమి కొట్టారన్నమాట. సరే, మనము బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకుందాము అని చెప్పేసి బయలుదేరి ఇద్దరు ఒక పట్టణానికి చేరుకున్నారన్నమాట. పట్టణంలో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి పని అడిగారనమాట. అడిగేసరికి ఆ వ్యక్తి ఏం చేశారంటే, ఒక వెదురు బుట్టనిచ్చి దానితో నీళ్లు తోడమన్నాడు బావిలో నుంచి. సరనేసి రాము సోము ఇద్దరు బయలుదేరారు ఆ యొక్క బావి దగ్గరికి. కానీ సోము మటుకు ఆ యొక్క వెదురు బుట్టతో మనమేంటి పని చేసేది, నీళ్లు తోడేది అని చెప్పేసి బాగా నిద్రపోయాడనమాట. సోము నిద్రపోయాడు. వెంటనే ఈ యొక్క రాము మటుకు అతను చెప్పినటువంటి మాట విని ఆ యొక్క వెదురు బుట్టతో నీళ్లను తోడాడనమాట. తోడిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి తోటంతా నీళ్లతో నింపాడు రాము. అది చూసి ఆ యొక్క యజమాని వెంటనే అతన్ని మెచ్చుకొని, అంటే వెదురు బుట్టతో నీళ్లు తోడము అంటే చాలా కష్టమైనటువంటి పని అన్నమాట, అది మొత్తం బుట్టలో నుంచి కిందకి నీళ్లు జారిపోతుంది, అయినప్పటికీ అతను చెప్పాడు కాబట్టి, యజమాని చెప్పినట్టు విన్నాడు కాబట్టి అతనికి పనితో పాటు అతన్ని మెచ్చుకొని అతని పనితో పాటు అతనికి ఆ యొక్క బావిలో నుంచి కొన్ని బంగారు నాణాలు కూడా దొరికినాయన్నమాట. ఆ యొక్క బంగారు నాణాలు తీసుకెళ్ళి తన యొక్క యజమానికి ఇచ్చాడు నిజాయితీకి. ఆ తర్వాత వచ్చేసి అతను చేసినటువంటి పనికి మెచ్చుకొని అతనికి ఉద్యోగాన్ని కూడా ఇచ్చాడు అన్నమాట. సోముకు ఉద్యోగం రాలేదు కదా, అతను వెంటనే ఊరి ముఖం పట్టాడనమాట. అంటే కాబట్టి కష్టపడి పనిచేసినందువల్ల రాముకి పని దక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్.